ఈ ఆర్టిస్ట్లు ఇలా కొట్టుకుంటా ఉంటారు అని వాళ్ళు ఆల్రెడీ నేను మా ఆర్టిస్ట్ అసోసియేషన్ పరువు తీసేస్తానని చెప్పేసి పిచ్చి నాటకాలు ఈ బెనర్జీ సో కాల్డ్ ఇంకా ఇదేంటి శ్రీకాంత్ గీకాంత్ వీళ్ళందరూ చాలా మంది చాలా మాట్లాడారు మా అసోసియేషన్ పరువు పోయింది పరువు పోయింది పరువు పోయింది అని ఇప్పుడు పరువు తీసుకుంటున్న దానికన్నా నేనే పరువు తీయలేదు ఆ రోజు నీతులు చెప్పిన పెద్ద తాతలందరూ ఈ రోజు కూర్చుని ఇదేంటి ఎంతంత మాటలు మాట్లాడుతున్నారో మా అసోసియేషన్ గురించి మీ అందరికీ తెలుసు ఆ రోజు బుద్ధున్న వాళ్ళు ఈ రోజు బుద్ధి లేకుండా పోయారు బుద్ధి లేని సన్నాసులు అయిపోయారు వీళ్ళు ఈ రోజు నేను కాదు మా ఆర్టిస్ట్ అసోసియేషన్ పరువు తీస్తుంది ఆర్టిస్టులు అంటే ఇంత నీచమా ఇంత చండాలమా ఆ హేమ కరాటే కళ్యాణి కొట్టుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు బురదలు జిమ్ముకుని నువ్వు వేసి అంటే నువ్వు వ్యభిచారి అని చెప్పేసి తిట్టుకునే కొంతమంది ఆడవాళ్ళని నేను ఇంకేమీ అనలేను ఆర్టిస్టులు పరువులు తీసుకున్నది మీరు శ్రీరెడ్డి కాదు ఈ రోజు శ్రీరెడ్డిని విలన్ జయకండి అందరి ముందు శ్రీరెడ్డి ఏది ఉంటే అది ఖచ్చితంగా మొహం మీద చెప్తుంది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అన్యాయం జరుగుతుంది కొంచెం న్యాయం చేయండి అని కన్సర్న్ ప్రభుత్వాన్ని అయితే ప్రభుత్వాన్ని అడుగుతాను లేదంటే సినిమా ఆర్టిస్ట్ కి సంబంధించిన ప్రాబ్లం అయితే సినిమా ఆర్టిస్ట్ కి సంబంధించిన వాళ్ళని అడుగుతాను నేను అడగడం అనేది నా కోసం కాదు నా వెనకాల నలిగిపోతున్న ఎన్నో ఆడదాని జీవితాల గురించి ఓకేనా ఆ మంచిదానాన్ని మీరు అర్థం చేసుకుంటే బాగుంటది ఈ బ్లాక్ మెయిల్ చేశారు డబ్బులు వచ్చినాయి గుడ్డు సెటిల్ అయిపోయింది ఒక్క సెటిల్ అయ్యాను నేను నా ప్రాబ్లమ్స్ మీకు తెలుసారా ప్రతి జీవితంలోనూ ప్రాబ్లమ్స్ ఉంటాయి అర్థమవుతుందా ప్రతి వాళ్ళని గుడ్డిగా మనం తిట్టకూడదు నోటు ఉంది కదా అని చెప్పి మనం ఎవరో వాళ్ళకి కనబడం కదా ఏదో ఫేక్ ఐడి క్రియేట్ చేసుకుని కింద ఒక మెసేజ్ పాడేద్దాం అంటే ఒరే కర్మ అనేది వదలరా ప్రకృతి అనేది అబ్జర్వ్ చేస్తానే ఉంటుంది నీ బుద్ధిని ఎప్పుడు మానిటర్ అవుతానే ఉంటావు నీ బాత్రూమ్ లో నీది ఎవరో చూడట్లేదు అని అనుకోకు ప్రకృతి అనేది నువ్వు ఆలోచించే ఆలోచనలు ఎప్పుడు మానిటర్ చేస్తుంది ఆ అమ్మాయిల్ని అన్యాయం చేసిన ప్రతి ఒక్కడు నాశనమే అవుతాడు అలాగా బుద్ధి కూడా పెట్టుకోకండి ఒక కామెంట్ పెట్టినా కూడా అది తప్పే ఇప్పుడు మీరు పెట్టుకుంటే కూడా మీరు నాకు కనబడరు చూసి ఫీల్ అవుతాం అది నేను ఎప్పుడైతే బాధపడ్డానో అది నీ బ్యాగ్ లోకి వెళ్తుంది ఒక ఈ ఒక అమ్మాయి నీ గురించి బాధపడిందిరా అని చెప్పి అప్పుడు ఆ కర్మ నువ్వు మోసుకుంటావు అంతే దానికి సిద్ధమైపోతే నువ్వు ఇదేంటి ఎంతో మంది ఆడపిల్లల్ని ఏడిపించు ఏముంది మన ఇంట్లో ఆడవాళ్ళు ఏమో పతివ్రతలు బయట వాళ్ళు మనం ఏమన్నా మాట్లాడచ్చు అనే కుళ్ళిన సంస్కారం నీకు ఉందనుకో పిచ్చి కామెంట్లు అన్ని పెట్టండి నాకే కాదు అందరికీ పెడతారు కదా డిస్లైక్లు కొట్టి పిచ్చి కామెంట్లు పెట్టి నువ్వు నమ్మిందే సిద్ధాంతం కరెక్ట్ అనుకుంటావు కదా అలా మెగాస్టార్ ఫ్యామిలీ లాగా మీరు అందరూ నమ్ముకుంటే కనుక నేనేమి చేయలేను సో నేను ఈ మెసేజ్ ఇచ్చింది పిచ్చి ఫ్యాన్స్ ఉన్నారు కదా వాళ్ళకి